అన్స్టాపబుల్ ప్రోమోలో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చెప్పిన మాటలు విని షాక్ ఎరట మొత్తానికి అన్స్టాపబుల్ లో నారా చంద్రబాబు నాయుడు అయితే బాలకృష్ణకి సంబంధించిన విషయాలే కాకుండా ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాలు కూడా తెలియచేశారు సో మొత్తానికి అందరూ కలిసి ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది తాజాగా అన్స్టాపబుల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని అఫీషియల్ గా ప్రోమో అయితే రిలీజ్ అయింది ఆ తర్వాత టీజర్ ని కూడా లాంచ్ చేశారు ఇందులో ఎన్నో విషయాలు అడిగారు పవన్ స్నేహ బంధం గురించి ఎలా కూటమిని ఒప్పుకున్నారనేది ఆ తర్వాత ఎలా ఒప్పించారు అనేది తర్వాత ఏ విధంగా ఐదు వందల కోట్లు వచ్చాయి ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా ఓకే అయింది సో కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఇలాంటి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు చెప్పిన వ్యాఖ్యలు ఒక్కొక్కటి కూడా సంచలనంగా మారిపోయింది నారా చంద్రబాబు నాయుడు అయితే కోసం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కాకుండా ఆ టైంలో మరి తనని నందపూరి కుటుంబ సభ్యులని దూరం చేయాలని చూసారని అందులో ఎన్టీఆర్ అయితే వాళ్లకు బలిపశువుగా మారిపోయారని తనే రెండు సార్లు తనకి ఏ రకంగా ఊపిరాడకుండా మరి చేసినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి విషయాలతో పాటు ఎన్టీఆర్ గురించిన కూడా విషయాలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు నందపురి బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య విభేదాలున్నాయని దానికి కారణం నేనే అని చాలా మంది చెప్తుంటారు అది పూర్తిగా అవాస్తవం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి నేను ఎన్టీఆర్ ని ఎంతగానో అభిమానిస్తానని అలాగే ఎన్టీఆర్కి కూడా నేనన్నా బాలకృష్ణ అన్న అమితమైన అభిమానం మా మధ్య ఎలాంటి అయితే అసలు లేవు కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇది అర్థం చేసుకోవాలంటూ చంద్రబాబు నాయుడు అయితే స్వయంగా చెప్పారట